పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన వేతనాలను ప్రభుత్వం వెంటనే అందజేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు నందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. జయదేపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నందబోయిన ఎల్లయ్య మీడియాతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచిన జీవోను వెంటనే అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా వేతనాలు అందజేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఏటా కార్మికుడికి రెండు జతల దుస్తులతో పాటు సబ్బులు శానిటైజర్లు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల సంఘం మండల అధ్యక్షులు మైసయ్య, నాయకులు యాదయ్య, నాగరాజు, రవి, కృష్ణయ్య, మల్లేశం, కనకవ్వ, పెంటమ్మ, బాలమ్మ, లింగవ్వ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మిక రైకత పెంచిన జీతాలు పెంచిన జీతాలు పెంచిన జీతాలు గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన జీవోలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి సిఐటియు ఆధ్వర్యంలో దేదేపూర్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం జూలైలో మరి 30% విధానాలు పెంచుతా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది, రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు సంవత్సరం దాటిన వేతనాలు పెంచిన వేతనాలు అమలు జరగడం లేదు. అదేవిధంగా ఈరోజు నిత్యావసర ధరలు అనేక రెట్లు పెరిగిన పరిస్థితి. ఇట్లాంటి క్రమంలో మరి కనీస వేతనం ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు జిల్లా పంచాయతీ అధికార సర్క్యులర్ ఏదైతే ఉందో ప్రతి కార్మికునికి రెండు జతల డ్రెస్సులు ఇవ్వాలి, సబ్బులను ఇవ్వాలి, మరి ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పేసి కూడా అనేక రకాల సర్క్యులర్స్ జీవోలు ఉన్నా జయదేవ్పూర్ మండల పరిధిలో అమలు జరగడం లేదు. ఈరోజు అనేక గ్రామాల్లో సర్పంచులు రాజకీయ వేదికలు పాల్పడతా ఉన్నారు. వీటి వెంటనే మేము అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పంచాయతీ కార్యదర్శి వేదికలు పెరుగుతా ఉన్నాయి. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్కార్ల ఫలితంగా ఈరోజు గ్రామంలో పారిశుద్ధ్యంతో పాటు పాఠశాలలు ఇతర గవర్నమెంట్ కార్యాలయాలు శుభ్రం చేయాలని చెప్తా ఉన్నారు. దీని ఫలితంగా సుమారు 12 గంటల పని జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సర్కులర్ కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులపై పనిభారం తగ్గించి వేతనాలు ప్రతి నెల అదేవిధంగా అన్ని పంచాయతీల్లో గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ప్రతి నెల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్.